తెలుగు తోటా ఛానల్కి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో మనం తెలుగు వ్యాకరణంలో వాక్య నిర్మాణం ఎలా చేయాలి అనే విషయం గురించి సవివరంగా తెలుసుకుందాం ముందుగా నిన్నటి పొడుపు కథకి సమాధానం తెలుసుకుందాం నిన్నటి పొడుపు కథ మూడక్షరముల బాధ మధ్యక్షరం తొలగిస్తే భార్య ఏమిటది దానికి సమాధానం ఆకలి మధ్యక్షరం తొలగిస్తే ఆలి ఆలి అంటే భార్య కదా మూడు అక్షరముల బాధ ఆకలి బాధ దానికి మధ్యక్షరం తొలగిస్తే అంటే కాని తొలగిస్తే ఆలి భార్య ఈరోజు పొడుపు కదా వరికాని వరి కాదు జనవరి ఏమిటో చెప్పు మరి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి వరి కాని వరి కాదు జనవరి ఏమిటో చెప్పు మరి దీనికి సమాధానం రేపటి కార్యక్రమంలో చూద్దాం ఇప్పుడు మనం వాక్య నిర్మాణం గురించి సవివరంగా తెలుసుకుందాం ఇప్పుడు వాక్యము అంటే ఏమిటో తెలుసుకోవడానికి ముందుగా పదము అంటే ఏంటో తెలుసుకుందాం అక్షరాల సముదాయమును పదము లేక మాట అంటారు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకుందాం కదా పద విభాగం దగ్గర ఇప్పుడు ఉదాహరణకి రా మా నా అనే మూడు అక్షరాలు ఉన్నాయనుకోండి ఆ మూడు అక్షరాలని మనం పక్కపక్కన రాస్తే రమణ అనే ఒక పదం అవుతుంది అలాగే రమణ పాఠశాలకు వెళ్ళాడు అనే మూడు పదములు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ మూడు పదములని ఒక సంపూర్ణార్థం వస్తుంది అనమాట పక్క పక్కన రాస్తే దాన్ని వాక్యం అంటారు ఇప్పుడు చూడండి వాక్యము సంపూర్ణార్థమునిచ్చు పదముల సముదాయమును వాక్యము అంటారు ఉదాహరణ రమణ పాఠశాలకు వెళ్ళాడు పదం అంటే ఏంటి అక్షరాల సముదాయంని పదము లేక మాట అంటారు అంటే రామాణ అనే మూడు అక్షరాలు వాటిని పక్కపక్కన రాస్తే ఒక పదం అవుతుంది రమణ వాక్యం అంటే ఏంటి సంపూర్ణార్థమునిచ్చు పదముల సముదాయమును వాక్యము అంటారు ఉదాహరణ ఏంటంటే రమణ పాఠశాలకు వెళ్ళాడు ఇప్పుడు ఈ వాక్య నిర్మాణం చేసాం కదా మనం ఈ వాక్య నిర్మాణాన్ని బట్టి వాక్యములు మూడు విధములుగా చెప్తారు అవి ఏంటంటే సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యము సంయుక్త వాక్యము వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము తర్వాత పద పదాలని బట్టి కూడా వాక్యాలు ఇంకా చెప్తారు కొన్ని రకాలుగా అవి కూడా చెప్తాను ప్రస్తుతం ఇది ఒకసారి గమనించండి ఇప్పుడు మొదటిది సామాన్య వాక్యము సామాన్య వాక్యం అంటే ఏంటంటే ఒక సమాపక క్రియతో కూడిన వాక్యమును సామాన్య వాక్యము అంటారు సమాపక క్రియ అంటే ఏం చెప్పాను ముందు మనం క్రియలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం కదా వాక్యభావాన్ని సంపూర్ణము చేసేది సమాపక క్రియ వాక్యభావాన్ని అసంపూర్ణంగా చూపించేది అసమాపక క్రియ క్రియలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం కదా ఇప్పుడు చూడండి ఒక సమాపక క్రియతో కూడిన వాక్యమును సామాన్య వాక్యము అంటారు అంటే వాక్యభావాన్ని సంపూర్ణంగా తెలిపిదన్నమాట ఇప్పుడు చూడండి అమల ఊరికి వెళ్ళినది ఆ వాక్యం కంప్లీట్ అయిపోయింది కదా ఇలాంటి వాక్యాలని సామాన్య వాక్యములు అంటారు తర్వాతది సంశ్లిష్ట వాక్యము దీనికి ఏంటంటే అనేక అసమాపక క్రియలు ఉండి ఆఖరణ ఒక సమాపక క్రియ ఉంటుంది అంటే ఆ వాక్యం కంప్లీట్ అయిపోతుంది దాంతో అలాంటి వాక్యాలని సంశ్లిష్ట వాక్యము అంటారు అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉండే వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు ఉదాహరణ చూడండి ఈ సంశ్లిష్ట వాక్యములో అనేక ఉపవాక్యాలు కూడా ఉంటాయి ఎలా అనేది ఉదాహరణ చూడండి హరి పాఠశాలకు వెళ్ళి పాఠములు చదివి ఇంటికి వచ్చాను హరి పాఠశాలకు వెళ్ళాడు పాఠాలు చదివాడు ఇంటికి వచ్చాడు అనమాట అంటే పాఠశాలకు వెళ్ళి పాఠములు చదివి ఈ రెండు అసమాపక క్రియలు ఆఖరణ ఏమైంది ఇంటికి వచ్చాను అది సమాపక క్రియ ఇలా ఉండే వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలు అంటారు ఇంకోసారి చెప్తున్నాను చూడండి అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉండే వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు ఉదాహరణ హరి పాఠశాలకు వెళ్ళి పాఠములు చదివి ఇంటికి వచ్చాను మూడో చూడండి సంయుక్త వాక్యము సంయుక్త వాక్యం అంటే ఏంటంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కాని సమాపక క్రియలు కల వాక్యమును సంయుక్త వాక్యము అంటారు ఎలా అంటే చూడండి కమల తెలివైనది కమల అందమైనది ఆ రెండు కలిపి మనం ఒక వాక్యం కింద రాయచ్చు కమల తెలివైనది అందమైనది ఇలాంటి వాక్యాలని సంయుక్త వాక్యము అంటారు ఒకసారి ఇవన్నీ గమనించండి ఇప్పటిదాకా మనం వాక్య నిర్మాణాన్ని బట్టి మూడు రకములు అని తెలుసుకుందాం కదా ఇప్పుడు విషయ బోధన అనుసరించి వాక్యములు నాలుగు విధములు ఇవి కాకుండా మనకి మనం సమాపక క్రియలో అసమాపక క్రియలో చెప్పుకున్న వెరైటీలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ వాక్యాల్లో వస్తాయి ఇప్పుడు ఈ నాలుగు విధములు ముఖ్యమైనవి కాబట్టి ఇది చెప్తాను నేను వివరంగా మొదటిది నిశ్చయార్థక వాక్యము అంటే ఏమిటంటే ఒక విషయమును పూర్తిగా తెలియచే వాక్యమును నిశ్చయార్థక వాక్యము అంటారు ఉదాహరణ చూడండి గీత పాఠశాలకు వెళ్ళెను అది పూర్తిగా తెలుసుపోతాం కదా మనకి అలాంటి వాక్యముల్ని నిశ్చయార్థక వాక్యములు అంటారు ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఏంటంటే భావార్ధక వాక్యము వ్యతిరేకార్థక వాక్యము భావార్ధక వాక్యం అంటే ఇదే ఒక విషయము జరిగినది అని తెలుపు వాక్యము ఒక ఒక విషయం జరిగినది అని తెలుపు వాక్యమును భావార్థక వాక్యం అంటారు ఉదాహరణ గీత పాఠశాలకు వెళ్ళినది వ్యతిరేకార్థక వాక్యం అంటే ఏంటంటే ఒక విషయము జరగలేదు అని తెలుపు వాక్యమును వ్యతిరేకార్థక వాక్యము అంటారు ఉదాహరణ గీత పాఠశాలకు వెళ్ళలేదు ఇప్పుడు తర్వాత రెండోది చూడండి ప్రశ్నార్థక వాక్యము అంటే ఏంటంటే ప్రశ్నించుటకు ఉపయోగపడు వాక్యమును ప్రశ్నార్థక వాక్యము అంటారు అంటే చూడండి గీత పాఠశాలకు వెళ్ళిందా అని ప్రశ్నేస్తాం కదా మనం అలాంటి వాక్యముల్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు ఇంకొకసారి చూడండి విషయబోధన అనుసరించి వాక్యములు నాలుగు విధములు నిశ్చయార్థక వాక్యము ఒక విషయమును పూర్తిగా తెలియజేయ వాక్యమును నిశ్చయార్థక వాక్యము అంటారు ఉదాహరణ గీత పాఠశాలకు వెళ్ళెను ఇందులో మళ్ళీ రెండు ఉంటాయి నిశ్చార్థక వాక్యంలో రెండు రకాలు రు భావార్ధక వాక్యము ఒక విషయం జరిగింది అని తెలుపు వాక్యమును భావార్ధక వాక్యం అంటారు ఉదాహరణ గీత పాఠశాలకు వెళ్ళినది రెండవది వ్యతిరేకార్థక వాక్యము ఒక విషయం జరగలేదు అని తెలుపు వాక్యమును వ్యతిరేకార్థ వాక్యం అంటారు గీత పాఠశాలకి వెళ్ళలేదు తర్వాతది ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నించుటకు ఉపయోగపడు వాక్యమును ప్రశ్నార్థక వాక్యము అంటారు గీత పాఠశాలకు వెళ్ళిందా ఇవి సార్ గమనించండి మిగతా రెండు వెరైటీలు ఇప్పుడు మళ్ళీ చెప్పేసుకుందాం మూడవది ప్రార్థనాధ్యర్థక వాక్యము అంటే ఏంటంటే ప్రార్థనను కానీ విధిని కానీ ఆజ్ఞను కానీ తెలియచే వాక్యముని ప్రార్థనాధ్యర్థక వాక్యము అంటారు అంటే చూడండి ప్రార్థన అంటే మనం భగవంతుని ప్రార్థించినప్పుడు దేవా కరుణించు అంటాం కదా ఇది ప్రార్థన గీతా పాఠశాలకు వెళ్ళు అంటారు కదా అంటే విధి ఆ అమ్మాయి చేయాల్సిన పని అందుకనే ఆ అమ్మాయికి అలా చెప్తారు గీతా పాఠశాలకు వెళ్ళు అది విధి అదే గీత పాఠశాలకు వెళ్ళి తీరాలి అన్న అనుకోండి అది ఆజ్ఞ ఇలాంటి వాక్యాలని ప్రార్థనాజ్యక ప్రార్థనాజ్యార్థక వాక్యాలు అంటారు ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ప్రార్థనాధ్యర్థక వాక్యాలు అంటే ప్రార్థనను కానీ విధిని కానీ ఆజ్ఞను కానీ తెలియచే వాక్యమును ప్రార్థనాద్యర్థక వాక్యము అంటారు ఉదాహరణ గీత దేవ కరుణించు ప్రార్థన గీత పాఠశాలకు వెళ్ళు విధి గీత పాఠశాలకు వెళ్ళి తీరాలి ఆజ్ఞ తర్వాతది ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఏంటంటే ఆశ్చర్యము భయము సంతోషము బాధ మొదలగు వాటిని తెలియచే వాక్యమును ఆశ్చర్యార్ధక వాక్యము అంటారు ఉదాహరణ చూడండి అయ్యో అలా అయిందా అని ఆశ్చర్యంగా అంటాం కదా మనం అలాగే తర్వాత బకసురుడు అందరినీ చంపేస్తున్నాడు అని భయంగా అంటాం తర్వాత కేరింతలు ఎంత బాగున్నాయో అని సంతోషంగా అంటాం ఎంత బాధలో ఉన్నా సరే పిల్లల నవ్వులు చూసావనుకోండి ఆ బాధలన్నీ మర్చిపోయి మనకి చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే నాలుగోది ఆమె మరణించిందా అని బాధపడుతూ అంటాం ఈ వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యములు అంటారు ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఆశ్చర్యార్థక వాక్యము ఆశ్చర్యము భయము సంతోషము బాధ మొదలగు వాటిని తెలియచే వాక్యములను ఆశ్చర్యార్థక వాక్యము అంటారు ఉదాహరణ అయ్యో అలా అయిందా ఆశ్చర్యం బకాసురుడు అందరినీ చంపేస్తున్నాడు భయం పిల్లలకేరింతలు ఎంత బాగున్నాయో సంతోషం ఆమె మరణించిందా అది బాధ ఇలాంటి వాక్యాలని ఆశ్చర్యార్థక వాక్యములు అంటారు ఇప్పుడు ఒకసారి ఇవన్నీ గమనించండి ఈరోజు మనం వాక్య నిర్మాణం ఎలా చేయాలి అనేది ఎన్ని రకాల వాక్యాలు ఉన్నాయి అనే దాని గురించి సవివరంగా తెలుసుకుందాం కదా మా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక ముఖ్యమైన విషయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు